నమస్కారం శ్రీ ఆచార్య రంతక్షణ స్వామి గారు. నమస్కారం అండి. ఈ మధ్య స్పెషల్ క్లాస్ అని క్లాసెస్ మనీ మంత్రాకి సంబంధించి ఎక్కడెక్కడ జరుగుతున్నాయని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. అండ్ ముఖ్యంగా ఎక్కువ మంది కోరుకునేది ఏదైనా ఉంది అని అంటే ఆలోచన స్థాయి ఈ సబ్జెక్ట్ వల్ల మాకు మారింది. సో మేము ఇందులో ఇంకొంచెం డీప్ స్టడీలోకి కూడా వెళ్దాం అనుకుంటున్నాము. సో క్లాసెస్ అటెండ్ అవుదాం అనుకుంటున్నాము అండ్ రెగ్యులర్గా మీ వీడియోస్ చూస్తూ ఉన్నాము. దాని నుంచి మేము కొంత నాలెడ్జ్ని గెయిన్ చేసుకొని మమ్మల్ని మేము మార్చుకుంటూ ఉన్నాము. బట్ క్లాసెస్కి కూడా అటెండ్ అవ్వాలనుకుంటున్నాం అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంటుందంటారు? మనకి ఇప్పుడు ఉగాది 2023 ఉగాది తెల్లవారు 23 తారీఖు మనకి హైదరాబాద్లో క్లాస్ ఉంటుందండి. అలాగే మనకి మార్చి 26 విజయవాడలో ఉంటుంది. అలాగే ఏప్రిల్ 16 వైజాగ్లో ఉంటుంది. మే 7 బెంగళూరులో ఉంటుంది. మే 14 తిరుపతిలో ఉంటుంది. అలాగే వీలైతే మనం మేలోనే మనం స్పెషల్ క్లాస్ పెట్టే అవకాశం ఉంది. త్వరలోనే అనౌన్స్ చేసే ప్రయత్నంలో ఉన్నాము. థ్యాంక్ యూ సార్. చాలామంది ఎగిరిగా వెయిట్ చేస్తున్నటువంటి క్లాసెస్ అవి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య రంతకృష్ణ స్వామి. 478 మనీ మంత్ర వీడియో. సో ప్రీవియస్ వీడియోలో మీరు ధర్మబద్ధంగా ఏ విధంగా సంపాదించాలనేటువంటి దాని మీద ఒక క్లారిటీ ఇవ్వటం జరిగింది. అంటే దాన్ని ఏ విధంగా తీసుకుంటే ఆ విధంగా జర్నీని ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా వెళ్ళాలి, ఎలా తీసుకోగలగాలి, దాన్ని ఎలా ప్రాక్టీస్ చేస్తే మనం ఏ విధంగా ముందుకెళ్తాం అనే దాని మీద క్లారిటీ ఇవ్వటం జరిగింది. మీరు 478 మనీ మంత్ర వీడియో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? మనకు చిన్నప్పటి నుంచి చాలా విని ఉంటాం. మనకి చాలా గొప్ప గొప్ప వాళ్ళు చాలా విషయాలు చెప్తారు. అంటే మీలో ఉన్న ఫైర్ని బయటికి తీయడానికి, మీలో ఉన్న ఫైర్ని బయటికి తీయడానికి ఏం చెప్తారంటే, నువ్వు చాలా కష్టపడాలి. నీ యొక్క జీవితంలో ఒక ఎదుగుదల కావాలన్నప్పుడు చాలా కష్టపడాలి. అది ఎలా ఉంటుందంటే ఒక ఫోర్స్ మిమ్మల్ని ఏదో పడుకున్న వాళ్ళని లేపి తట్టినట్టు ఉంటుంది లేదా తోసినట్టు ఉంటుంది. అలాగే మీ జీవితంలో ఒక ఉన్నత స్థాయికి ఎదగాలన్నప్పుడు మీకు ఒక క్రమశిక్షణ అలవాటు పడి ఉండాలి. ఓకే, ఎప్పుడు కూడా మీరు పరిగెత్తుతూ ఉండాలి మీ జీవితంలో. అలాగే ఈ పోటీ ప్రపంచాన్ని ఎదుర్కోవడానికి మీరు ఎన్నో సాహసాలు చేయాలి. ఇవన్నీ వినడానికి బాగున్నాయి. మనం చాలా మోటివేషన్స్ మనం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం, బుక్స్లో కూడా చదువుతూ ఉంటాం. ఇవన్నీ కూడా మనకి ఎంత బాగుంటాయంటే కరెక్టే కదా అనిపిస్తుంది. అంటే ఇవి మనకి దేనికి పని చేస్తాయంటే, ఎప్పుడైతే మనం డల్గా ఉంటామో అప్పుడు కొద్దిగా మనని తోసినట్టు ఎనర్జీ ఇవ్వడానికి ఇవన్నీ పనిచేస్తాయి. కానీ వీటి వల్ల డబ్బు రాదు. వీటి వల్ల డబ్బు రాదు. మీరు అనుకున్న ఉన్నతిని మీరు సాధించలేరు వీటన్నిటి వల్ల. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మనం మోటివేషన్ సంబంధించి ఎన్నో పుస్తకాలు చదివాము, గొప్ప గొప్పలు చెప్పినటువంటి వాక్యాలు చదివాము, అవన్నీ విన్నాము. నేను కూడా యువకుడిగా ఉన్నప్పుడు చాలాసార్లు వీటన్నిటికీ ఇన్స్పైర్ అయ్యాను. ఇన్స్పైర్ అయ్యి నాకు తోచిన విధంగా ఏది తోస్తే అది దానివైపు వెళ్ళిపోవడం అనేది జరిగింది. కానీ ఎక్కడ కూడా సాటిస్ఫాక్షన్ అనేది లేదు, సంతృప్తి అనేది లేదు. అప్పుడు అర్థం కాలేదు. ఎందుకంటే వయసుతోని అనుభవం అనేది వస్తుంది అనేది నాకు తర్వాత అర్థమైంది. ఎందుకంటే ఆ వయసులో మనకి ఉడుపు రక్తం ఉంటుంది, ఎటంటే పరిగెడతాం, అదంటాం, ఇదంటాం, ఏ తోస్తే చేసేస్తాం, ఎటు వీలైతే అటు వెళ్ళిపోతాం, ఎన్నో మీటింగ్లలో పాల్గొంటాం, బోలెడ్ చేస్తున్నాం మనం మన జీవితంలో. కానీ అక్కడ సాటిస్ఫాక్షన్ ఎందుకు లేదు? ఓకే, అక్కడ స్థిరత్వం లేదు, సాటిస్ఫాక్షన్ లేదు, ఈరోజు నా ప్రశాంతత లేదు. ఎందుకు మరి అవి పనిచేయవా? ఎందుకు పనిచేయవు మరి అవి? నీ యొక్క ఉన్నతికి ఎందుకు పనిచేయలేదు అవి అని ఆలోచించినప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. మన సబ్జెక్ట్లో నేను ఎన్నోసార్లు చెప్పాను, నువ్వు ప్రశాంతంగా కూర్చోవాలి ఫస్ట్. ప్రశాంతంగా కూర్చొని నీకు కావాల్సిన వాటిని ఊహించాలి. ఓకే, ఇక్కడ ఏ అలజడి లేదు, ఎలాంటి మీకు ఉత్సాహం లేదు, ఎలాంటి ఫోర్స్ లేదు, ఏది లేదు ఇక్కడ. అంటే ఇక్కడ ఏమైపోయిందంటే స్తబ్దత అనేది ఏర్పడింది ఫస్ట్. ఓకే, ఇవన్నీ మీ అనుభవం ద్వారా వస్తాయి తప్ప అరే అలా చెప్పాడని చెప్పేసి ఇప్పుడే మీరు డల్ అయిపోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ అనుభవం ద్వారా వస్తాయి. అంటే ఎలా వస్తుంది, డబ్బు, సంపద, ఐశ్వర్యం కానీ, లేదంటే మీ జీవితంలో ఒక ఎదుగుదల కానీ, ఒక ఉన్నత స్థితి కానీ ఎలా వస్తాయి అనడానికి నేను దీనికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను తప్ప మిమ్మల్ని డల్ కమ్మని కాదు. మీ యొక్క ఫైర్ అలాగే ఉంచండి. ఎందుకంటే ఏ వయసులో ఏముండాలనేది అలాగే ఉండాలి. ఓ పిల్లడు అంబాడితేనే బాగుంటుంది, మనం అంబాడితే బాగుంటుంది అవుతారు అందరు. కాబట్టి ఆ వయసులో అలా అనిపించేది. ఎందుకు ఆలోచిస్తూ ఆలోచిస్తూ దేంట్లో స్థిరత్వం లేదు. ఇప్పుడు ఒక ఫీల్డ్లో పోయినాము, దాంట్లో స్థిరత్వం లేదు, మళ్ళీ అది డిస్టర్బెన్సే మళ్ళీ వెనక్కి రావడం, మళ్ళీ ఇంకో ఫీల్డ్లో పోయినాము అది డిస్టర్బెన్సే వెనక్కి రావడం, ఇవన్నీ ఎందుకు జరిగినాయని ఆలోచించినప్పుడు ఎప్పుడైతే ఈ సబ్జెక్టులోకి వచ్చామో అప్పుడు అర్థమైంది కదా, నీకు నువ్వుగానే అన్నీ సృష్టించుకోవాలి ఫస్ట్ పాయింట్. రెండు, అవి సృష్టించుకోవాలంటే నువ్వు ముందు స్తబ్దత చెందాలి. అంటే ఎన్నోసార్లు చెప్పాను,
ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత మీకు మీరుగా ఇన్నర్ మైండ్తో ఎప్పుడైతే మాట్లాడతారో అప్పుడు మీకు ఒక స్తబ్దత అనేది ఏర్పడుతుంది. అంటే అక్కడ ఇంకా ఎలాంటి చలనం కానీ ఎలాంటి ఆలోచన కానీ ఏమీ ఉండవు. అంటే ఒక సైలెన్స్ అనేది ఉంటుంది. ఆ సైలెన్స్ నుంచి మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఉత్పన్నం అవడం అనేది జరుగుతుంది. కాబట్టి అక్కడ ఏమవుతుందంటే అప్పటి వరకు ఉన్నటువంటి ఆవేశం కానీ కోపం కానీ ఈర్ష్య కానీ అసూయ కానీ ద్వేషం కానీ లేదంటే ఒక అహంకారం కానీ ఇవన్నీ కూడా నశించిపోతాయి. ఇవన్నీ నశించిపోయిన తర్వాత అప్పుడు కదా మీకు ఒక ఆలోచన వస్తుంది. అది ఎలా ఉంటుందంటే చాలా ప్యూర్గా ఉంటుంది. మనకి ఎంత ప్యూర్గా ఉంటుందంటే అసలు ఒక వెన్నలాగా ప్యూర్గా ఉంటుంది. అప్పుడు మీకే అర్థమవుతుంది, ఓహో ఇదే అసలు నిజమైనటువంటి స్థిరత్వం అనేది, ఇదా నిజమైన సంపద, ఇదా నిజమైన ఐశ్వర్యం అనేది మీకు అక్కడ అర్థమవుతుంది. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మీ యొక్క స్టెప్. ఇప్పటివరకు ఇన్ని సంవత్సరాల నుంచి పరిగెట్టారు, ఆవేశంగా మాట్లాడారు, ఎవరిని వాళ్ళు ఎవరిని పడితే వాళ్ళతో ఏదో ఒకటి నోటితో వచ్చినట్టు మాట్లాడారు, అక్కడ అవన్నీ ఏముండవు. ఇక అప్పుడు ఏమవుతుందంటే ఒక నవనీతంలాగా మీరు కరిగిపోయిన తర్వాత అక్కడ నుంచి మీకు మీ యొక్క ఉన్నతి కానీ మీ డబ్బు కానీ సంపద ఐశ్వర్యం అనేది స్టార్ట్ అవుతుంది. అది మెల్లిగా 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 స్టార్ట్ అవుతుంది. అది మీ యొక్క ఇన్నర్ మైండ్ మీకు చెప్తుందో, ఓ ఇప్పుడు నేను సరైన దారిలో ఉన్నాను అని ఎప్పుడైతే మీకు చెప్తుందో అక్కడ నుంచి మీ యొక్క ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ ఇన్కమ్తో పాటు మీకు సమాజంలో ఒక మంచి పేరు రావడం అనేది వస్తుంది. ఆ తర్వాత సంపద కూడుతుంది, తర్వాత ఐశ్వర్యం కూడుతుంది. ఇది ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది, ఇది ఎక్కడ కూడా నశించేది కాదు. కాబట్టి ఆ ప్యూరిటీ నుంచి ఎప్పుడైతే వస్తుందో అది మాత్రమే మీకు స్థిరంగా ఉండి ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి డబ్బు సంపాదించడం అంటే ఊరికే కాదు. ఇప్పుడు మనం దాదాపు 500 వీడియోలు చేసాం. డబ్బు సంపాదించడం అనేది ఏంది? ఒక కళ. ఈ కళ అనేది ఎవడూ నేర్పించడు. ఎప్పటిదాకా మనము మనకు ఎవరైతే మనకు స్పీచ్లు ఇచ్చారో, ఎవరైతే వాక్యాలు చెప్పారో వాటన్ని బట్టి పరిగెత్తాం కదా. అది కళ కాదు, మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడానికి మాత్రమే. కళ అనేది ఒకటి నేర్పిస్తే రాదు. దీని మీద నేను ఒక చిన్న కథ చెప్తాను. ఒక దొంగ ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా, నాకు నాన్న నేను కూడా వస్తాను నీతో నాకు నేర్పించమంటే ఆ తండ్రి అన్నాడు కదా, ఈ చోరకళ అనేది ఒకటి ఉంది, 64 కళలో ఏదో ఒకటి కాబట్టి చోరకళ. కాబట్టి ఇది కళ అనేది నేర్పించబడదు, సహజంగా నీకు నువ్వుగానే దాన్ని ట్రైన్ చేసుకోవాలి. అది ఎలా అనేది ఎవరు చెప్పడానికి లేదన్నాడు. ఆయన సరే బాగా మొండి చేస్తే ఆ పిల్లని వేసుకొని వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి వెళ్ళిపోయిన తర్వాత ఒక ఇంట్లోకి చొరబడ్డారు ఇద్దరు. చొరబడ్డ తర్వాత ఈ పిల్లాడికి అన్నాడు కదా, ఓ బీరువా తీసి దీంట్లో నిల్చున్నాడు. ఓకే, దాంట్లో పిల్లని పెట్టేసి బయట నుంచి లాక్ చేసి తండ్రి ఇంటికి వెళ్ళి హాయిగా పడుకున్నాడు. వీడు 1 గంట అయింది, 2 గంటలు అయింది, చిమ్మ చీకటి, ఏం కనిపించట్లేదు, అసలు నేను ఎక్కడున్నాను, ఈ మా నాన్నగారు ఏరియా అని చెప్పేసి హడ్అవుట్ చేసి టక్ 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 తిరువని కొట్టాడు. కొట్టగా నా ఇంట్లో పడుకున్న వాళ్ళందరూ ఏం చేశారు, పరిగెత్తుకొచ్చేసి ఏంట్రా బీరువాలో చప్పుడు వస్తుందని చెప్పేసి దాన్ని బీరువాని పగలు కొట్టగానే ఆయన ఎమ్మటి ఇలా తోసేసాడు, అందరిని తోసేసి పరిగెట్టాడు. అలా వెళ్తూ ఆ బాల్కనీలోంచి ఇంకా కిందికి దూకి ఆ ప్రహరీగోడ నుంచి దూకి పరిగెడుతున్నాడు. అందరూ ఆయన వెనకాల పరిగెడుతున్నారు. దాంతోపాటు చుట్టుపక్కల వాళ్ళు కూడా లేచారు. వెళ్తూ ఏం చేశాడంటే ఊరు బయటికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళగానే ఒక ఆలోచన వచ్చింది. అక్కడ పెద్ద పాడుబడ్డ బావి ఉంది, అప్పట్లో బావులు ఉండేది. ఎమ్మడు పెద్ద రాయి తీసి ఆ బావిలో వేసేసి వెళ్ళి అక్కడ పక్కన దాక్కున్నాడు. అక్కడ అందరూ ఊరోళ్ళు చూశారు, ఇంకా తెల్లారలేదు, చిమ్మ చీకటి ఉంది, ఆ పెద్ద చప్పుడు వచ్చింది కాబట్టి వీడు బావిలో పడిపోయాడు అనుకొని చెప్పేసి ఎక్కడ వాళ్ళు అక్కడ ఇంటికి వెళ్ళిపోయారు. తెల్లారు చూద్దాం వాడి సంగతి అని చెప్పేసి ఓకే. ఆ తర్వాత తెల్లవారింది, అబ్బాయి ఇంటికి వెళ్ళేసరికి తండ్రి హాయిగా నిండకపోయి బురక వేస్తున్నాడు. ఏమంటే ఈ అబ్బాయి వెళ్ళి గట్టిగా తోసేసి, ఏనన్నా నువ్వు నన్ను అలా చేసి వస్తావా, నువ్వు ఇక్కడ ఆగి పడుకుంటావా, నా పరిస్థితి ఏంటి, ఇలా అయితే ఏంటి అన్నాడు. అంటే అన్నాడు కదా, ఎలా వచ్చేవరా నువ్వు అన్నాడు. వచ్చానులే ఏదో రకంగా, ఎలా వచ్చావు ఒకసారి చెప్పండి. ఆ ముందుగా ఎట్టకట్టక బీరువా తోశారు. తోయగానే నేను ఆ బీరువ పగలు కొట్టుకుని ఎమ్మటే తోసేసాను. అందరినీ తోసేసి అక్కడి నుంచి దూక్కుంటూ వచ్చాను. ఆ తర్వాత బాల్కనీ నుంచి దూకాను. ఆ తర్వాత ప్రహరీ కూడా దూకాను. ఆ తర్వాత బావి దగ్గరకు వచ్చాను, పెద్ద రాయి తీసి దాంట్లో వేసాను, పక్కన దాక్కున్నాను, అందరు వెళ్ళిపోయారు, మెల్లిగా వచ్చాను. ఇదంతా నేను నీకు చెప్పాను అన్నాడు. ఇదంతా నేను నీకు నేర్పాను, ఇలా చేయాలి. ఆయా సందర్భానుసారంగా నీ యొక్క పరిస్థితిని బట్టి నువ్వు మెదలుకోవడమే నిజమైన కళ. కాబట్టి డబ్బు సంపద ఐశ్వర్యం విషయంలో ఎవడు ఇలా చేయు అలా చేయని నేర్పడు. నీకు నువ్వుగానే నీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ నీకు ట్రైన్ చేస్తుంది. ఓకే, దాన్ని పట్టుకుంటే సరిపోయింది. ఇంకా మీరు ఎవరిని ఏమడగాల్సిన అవసరం లేదు. దాని ప్రకారం మీరు వెళ్ళిపోవచ్చు,
హ్యాపీగా సంపాదించండి. ఎప్పుడైతే స్థిరత్వం వస్తుందో మీకు అర్థమవుతుంది ఈ సిచ్యువేషన్ అనేది. కాబట్టి ఆవేశం నుంచి కానీ ఇంకా దేని నుంచి అయినా కానీ మనకి డబ్బు సంపద విషయాలు రాదు. ఎప్పుడైతే మీరు ప్రశాంతతను పొందుతారో, మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడైతే పీస్ అవుతుందో, అక్కడ నుంచి మీకు డబ్బు సంపద విషయం అనేది పుట్టడం మొదలవుతుంది. అది ఎప్పటికీ శాశ్వతంగా స్థిరంగా ఉంటుంది. ఫెంటాస్టిక్ ఎగ్జాంపుల్ అండి. రెండుసార్లు చూస్తే రెండు తత్వాలు గుర్తొస్తాయి ఇందులో. చాలామంది మోటివేషన్ వింటారండి, విన్నప్పుడు అప్పటికప్పుడే ఎనర్జీ ఉంటుంది, మంచి ఫైర్ ఉంటుంది, ఇప్పుడు ఏదో చేసేలా. అప్పటి నుంచి అది ఎందుకు కాగదు అని అంటే, మీరు ఇందాక ఒక స్టేట్ ఆఫ్ మైండ్కి రావాలి అని చెప్పేసి అన్నారు. మనిషి స్టేట్ ఆఫ్ మైండ్ కూడా ఏంటి అని అంటే, మనిషి కొన్ని వదిలిపెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. కోపం, ద్వేషం, రాగం, అసూయ, అహంకారం, ఇవి వదిలేస్తే స్టేట్ ఆఫ్ మైండ్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అప్పుడు ఏ మోటివేషన్ అన్నా కూడా డబుల్ ఉంటుంది ఇంపాక్ట్. అదొకటి. రెండు, డబ్బు సంపాదించే విషయంలో అంటే కొన్ని విషయాలు మనకు తెలియకుండానే మన కంటి ముందే జరుగుతూ ఉంటుంది. దానితోపాటు స్వతహాగా మనం ఇన్ఫ్లుయెన్స్ చేసిన తర్వాత మనం వెళ్ళిపోతుంది. ఇందాక పిల్లడు చేశారు చూసారా, అలా మైండ్కి ఏది ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అది పట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము. తనను తను సర్వైవ్ చేసుకోవడానికి, అతను బతకడానికి ఏం నేర్చుకున్నాడు అనేది అందులో చూపించగలిగారు. వెరీ గుడ్ అనాలిసిస్ అండ్ వెరీ గుడ్ నాలెడ్జ్. నాకు కూడా అర్థం కాలేదు. అప్పట్లో నేను కూడా చాలా అన్ని ప్రోగ్రాంలో పాల్గొనేది, బోలెడు ప్రక్రియలు చేసేది, నాకు తోచింది అటు ఇటు వెళ్ళేది, అన్నీ చేసేది. ఆ హడావుడి తప్ప ఎక్కడ ఒక స్థిరత్వం సాధించింది ఏం లేదు. ఇప్పుడు ఏదీ లేదు. హాయిగా కూర్చున్న దగ్గర నాకు అర్థమవుతుంది ఎందుకు అప్పుడు కాలేదు, ఇప్పుడు ఎందుకు సక్సెస్ అవుతుంది అనేది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు, థ్యాంక్ యూ అండి.